అసెంబ్లీలో మీరు చంద్రబాబు నాయుడిని నా మాంగళ్యం కాపాడండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఎందుకు అటువంటి పరిస్థితి? అప్పుడు దయాకర్ రావు కావాలని మా హస్బెండ్ని చంపడానికని గన్మెన్స్ని విత్డ్రా చేయడం జరిగింది. విత్డ్రా చేసి నన్ను కొట్టేయాలనేటువంటి ఒక ప్లాన్ చేశాడు. అప్పుడు నేను అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నేను మాట్లాడమ్మా, నువ్వు జీరో అవర్లో మాట్లాడితే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను అని ఆ రోజు నాతో మాట్లాడేసి సపోర్ట్ చేసి మళ్ళీ మా హస్బెండ్కు గన్మెన్స్ ఇప్పించడం జరిగింది. అంటే మాకు వేసినప్పుడల్లా కోర్టు నుంచి తెచ్చుకున్నాం మేము. తర్వాత మాకు కొన్ని సంవత్సరాల వరకు కూడా గన్మెన్స్ ఆన్ పేమెంట్ గన్మెన్స్ ఉన్నారు ఆయనకి, తనకి నాకు కాదు. నాకు ఒక గన్మెన్, తనకి ఇద్దరు గన్మెన్లు. వాళ్ళ శాలరీ అంతా సంవత్సరానికి ఇంత అని మేము కట్టాలన్నట్టు కోర్టు ఆర్డర్ తీసుకుంది. ఎందుకు అసలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మీకు శత్రుత్వం ఏంటి? మీరు ఒకటే నియోజకవర్గంలో పోటీ చేయలేదు? ఇప్పుడు చేయలేదు కానీ మా ఊరు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉండేదన్న ఫస్ట్ ఆయన వర్ధన్నపేట ఉన్నప్పుడు. వంచనగిరి అనేది ఆయన నియోజకవర్గంలో ఓటర్ ఓటింగ్ అన్నట్టు. అది పక్క షాయంపేట గ్రామం. అక్కడ గ్రూప్ తగాదాలు అంతే. ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలలో ఆయన ఒకరికి సపోర్ట్గా ఉండేవాడు, మేము ఒకరికి సపోర్ట్గా ఉండేవాళ్ళం. ఆ విధంగా గొడవలై ఒకరినొకరు వాళ్ళు చంపుకోవడం జరిగింది. ఆ విధంగా మా మధ్యలో శత్రుత్వం పెరిగింది. ఆ శత్రుత్వంలో భాగంగా ఆ కేసులు పెట్టినప్పుడు మా ఆయన ఎన్నో రకాల ఇబ్బందులకు పోలీసులతో చెప్పి రోడ్ల మీద కొట్టించడము, గ్రామాల్లో బేడీలేసి తిప్పించడము, అదంతా ఎర్రబెల్లి దయాకర్ రావు చేయించాడు. మొత్తం 100% అండి. అప్పుడు నళిని ప్రపాత్ ఎస్పీగా ఉండేవాడు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు వీళ్ళ కూతురింట్లో ఉన్నాడు. ఆ విధంగా అమెరికాలో వీళ్ళ కూతురు ఉండే దయాకరావు కూతురు. అట్లా వాళ్ళకు ఒక అనుబంధం ఏర్పడింది. అట్లా నలిని నలిని అనుకుంటా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అల్లుడితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయన కూడా నలిని అనుకుంటూ వెళ్ళిపోయేవాడు అన్నట్టు ఆ లోపలికి. అంటే క్లోజ్నెస్ పెరిగి ఆయన ఏది చెప్పితే అది చేసేవాడు. ఆ తర్వాత మేము ఒకసారి డార్జిలింగ్ వెళ్ళామన్న, నేను మా హస్బెండ్ వెస్ట్ బెంగాల్ ఉట్టిక ట్రిప్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక బటాలియన్కి అతది ఆయన హైయర్ ఆఫీసర్గా ఉన్నారని తెలిసింది. తెలిసి మేము ఆయన నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసాము అక్కడ నుంచి. ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు అన్న మమ్మల్ని ఇద్దరిని కూడా. ఇద్దరం వెళ్ళాము వాళ్ళ ఇంటికి భోజనానికి. వెళ్ళంగానే కవగలిచ్చుకొని సారీ చెప్పిండు ఫస్ట్ ఆయన. సారీ మురళి, నేను అప్పుడు చాలా తప్పు చేశాను, నీ గురించి నాకు తెలీదు. దయాకర్ ఈ విధంగా నన్ను మ్యానిపులేట్ చేయడం జరిగింది, తర్వాత తెలుసుకున్నాక నీ వ్యక్తిత్వం ఏంటో మాకు తెలిసింది అని చెప్పి నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పి మాకు భోజనం పెట్టి ఆయన పంపించా. వాళ్ళ భార్య కొడుకు తను నలుగురం ఐదుగురం కలిసి భోజనం చేసినాం అన్న. ఓకే, అంటే క్షమించారా? ఇప్పుడు నల్లి ప్రభాత్ మిమ్మల్ని కొండా మురళిని బట్టలు ఇప్పించి నడి రోడ్డు మీద బేడీలు వేసి తింపారు, అటువంటి వ్యక్తిని కూడా మీరు క్షమించారా? నళిని ప్రభాత్ ప్లేస్లో ఎవరున్నా కూడా చేయించేవాడు. ఆ శక్తి ఈయనకున్న దయాకరావుకి. ఇప్పుడు మేము చేయించాలనుకుంటున్నా, 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారితో చెప్పి బట్టలు ఇప్పించి దయాకరావు ఉన్నాం రోడ్డు మీద పెట్టి కొట్టించడం మాకేం పెద్ద పని కాదు కదా. కానీ నువ్వు చేసి మేము చేసినాక నీకు మాకు తేడా ఏముంటుంది? నువ్వు దిగజారుడు రాజకీయం చేసినాక మేము కూడా దిగజారుడు రాజకీయం చేస్తే కొండమ్మర్లీకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు తేడా ఏముంటుంది? ఎందుకు ఉంటుంది అన్న అధికారంలో ఇప్పుడు లేరు కదా. అంటే ఆయన 10 సంవత్సరాలు 2004 9 సంవత్సరాలు మేము పెట్టలేదు. అందుకే అంటున్నా కదా, మేము ఇబ్బంది అయిన పెట్టలేదు. పెట్టదలుచుకుంటే పెట్టాల్సి ఉండేది. ఈరోజు 9 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నాడు. 9 సంవత్సరాలు నా ముప్పు పెట్టాడు. 5 సంవత్సరాలు నోరు మూసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయనకు తెలుసు రాజశేఖర రెడ్డి ఏంటి, రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుసు. అప్పుడు ఏం చేయలేక పిల్లిలాగా ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నా తెలుగుదేశం నుంచి గెలిచి తెలుగుదేశం ఇక్కడ లేదు అని తెలియగానే ఒక్క అయ్యకు అమ్మకు పుట్టినోన్ అయితే నేను తెలుగుదేశమే వీడన్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, సిగ్గు లేకుండా అక్కడ మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఈరోజు కొండా మురళిని కొండా సురేఖని ఎట్లా అనగదొక్కాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే మొన్న రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఆపాడో మగ సభకు రాకపోవడం, అంటే ఆయనకు అధికారం ఉంటే ఏం చేస్తాడు? ఎర్రబెల్లి దయాకర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే ఎర్రబెల్లి దయాకర్ రావుకు వచ్చే ఉమ్మడి శత్రువు కదన్న. మాకు ఇద్దరికి ఉమ్మడి శత్రువు దయాకర్ రెడ్డికి. ఆయన కూడా శత్రువే కదా, మీకు తెలిసింది కదా ఓపెన్ గా. ఆయన కూడా బద్నాం చేయడం కావాలని ఆ రోజు ఆయన పడుకున్న వాడిని లేపి పంపించి ఈ ప్లాన్ అంతా చేసింది దయాకర్ రావు. అది మాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన పంపించింది దయాకర్ రావే. ఆయన నిజంగా మనిషి అయితే ఆయన గుండె మీద చేసుకొని ఇప్పుడు సినిమా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే భయపడే కదా. ఇప్పుడు నువ్వు మంచోడివి అయితే, నీ వ్యక్తిత్వం మంచిది అయితే, నువ్వెవరిని ఇబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయి ఉంటే నువ్వు కొండా సినిమా గురించి ఎందుకు భయపడతావు? అంటే నువ్వు పెట్టిన ఇబ్బందులను ఎక్కడ చూపిస్తారు అనేటువంటి భయంతో అదొక్కటి చాలు ఉదాహరణ.
అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు తోడైనాడు కాబట్టి ఇంకా భయం ఎక్కువైంది ఆయనకి. ఆ భయంతో ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లేదు. ఈరోజు అడ్డుకుంటే ఎంతసేపు ఆగుతారన్న జనాలు ఇప్పుడు తిరగబడుతూనే ఉన్నారు కదా. జనాలలో ఒక మూమెంట్ వచ్చినాక ఈరోజు శ్రీలంకలో కూడా ఒక ప్రెసిడెంట్ని దింపారు అంటే పబ్లిక్ తెలుసుకుంటే ఏమన్నా చేస్తారు. ఇప్పుడు అదే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే ప్రతి ఆయన ఓట మెరుగని నేత అంత హవాల కూడా ఆయన దగ్గర ఉన్న తెలంగాణ హవాల కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. టెక్నిక్ అదే. ఆ రోజు ఏం చేశాడు ఆయన ఒక ఏంటి సెలైన్ బాటిల్ పట్టుకొని ఓటర్ల దగ్గరకు వచ్చి అంబులెన్స్ లో దిగి ఇక నాకు రోగం వచ్చి ఏం చేసిండే కరెక్ట్ ప్రచారం కాదన్న ప్రచారం అయిపోయే ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది కదా. ఫైవ్ ఓ క్లాక్ ప్రచారం కాగానే ముందే వాళ్ళు అంబులెన్స్ కు వాళ్ళకి వీళ్ళకి చెప్పి పెట్టిండ్రంట అందరికి ఎవరికి ఒక ప్లాన్ ప్రకారం. మన సినిమాలో డ్రామాటిక్ గా చేస్తాం కదా, నేను కళ్ళు తిరిగి పడిపోతాను నన్ను కుయ్యి కుయ్యిగా హాస్పిటల్కి తీసుకుపోవాలి అని చెప్పి పెట్టిండు. ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్నాడు. మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది కదా ఓటరు ఓటింగ్ రోజు ఒక సెలైన్ బాటిల్ పట్టుకొని ఇంకా పబ్లిక్ లో తిరుగుకుంటూ నేను చచ్చిపోతాను ఇక ఒక్కసారి నాకు ఓటేయండి నేను బతకను అని చెప్పేసి బతిమలాడుకొని పబ్లిక్ కూడా అట్లా చూసే వరకు ఊర్లలో ఎట్లుంటుందన్న ఆ సింపతితోటి గెలిచిండు. అంతే తప్పితే ఆయన మీద ప్రేమతోటి గెలవలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు పాలకుర్తిలో మళ్ళీ తిరుగుతున్నాడు. ఎన్ని రోజులు మంత్రిగా ఉన్న రోజులు ఊరికి పోలేదు, ఎప్పుడు కూడా ప్రజల్లో కలవలేదు. మొన్నటి నుంచి పాలకుర్తి ప్రజలు ఏమంటున్నారు కొండమురళి రావాలి అనేటువంటి ఒక నినాదం లేదు ఈ మధ్యలో లేడు. మళ్ళీ మొన్నటి నుంచి పాడేళ్ళమోయడం మళ్ళీ గ్రామాల్లోకి రావడం మళ్ళీ మీటింగ్లు పెట్టడం చేశాడంట. చేస్తే పబ్లిక్ అనేటోళ్ళు అన్నా వాళ్ళు ఒక డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు అయ్యని కూడా ఇప్పుడు టీఆర్ఎస్ అన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది ఓడిపోయినారు. ఓడిపోయినప్పుడు మనీ ప్రభావం కావచ్చు వ్యక్తి ప్రభావం కావచ్చు రెండిట్లో ఏదో ఒకటి ఆలోచనతోటి పబ్లిక్ ఓటేస్తారు. ఆ విధంగా ఆ టెక్నిక్ తోటి ఆయన గెలిచాడు. అట్లాంటి టెక్నిక్స్ మా దగ్గర లేవు. మేము ఒక కొండా దంపతులు. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఒక వంచనగిరి సర్పంచ్ గా ఉన్న వ్యక్తిని అప్పటికైనా రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మా హస్బెండ్ తన ఫాలోవర్ మా హస్బెండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు రైట్ హ్యాండ్ వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు మండల్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయినప్పుడు ఆయన వచ్చి కాగలిచ్చుకున్న ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన కుంకుమలు చల్లుకొని ఇద్దరు కలిసి ఊరేగింపు చేసుకున్న ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే ఒకరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో వాడికి గిట్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు. ఆ స్థానిక స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని నువ్వు ఇష్టం ఉన్నది తిట్టుమురళి వాడికి ఎక్కువ చేస్తాడు కొంచెం అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాడంట. ఇంకా ఒక ఎమ్మెల్యే చెప్పినాక ఎట్లుంటుంది చెప్పండి అయినా కొంచెం మైక్లో మంచిగానే అందుకొని ఎస్ఐని తిట్టిండ తిట్టంగానే మర్నాడు ఆ రోజు మొత్తానికి ఆయన్ని లోపలేసా తీసుకెళ్ళి వేసి ఒక రోజంతా ఒక రోజు ఉంచుకున్నాక తెల్లారి మళ్ళీ ఇతనే పోయి మా వాడిని ఎందుకు మీరు లోపలేశారు వదిలిపెట్టండి వదిలిపెట్టేసుకొని వచ్చాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది నిజమే వాళ్ళు లోపలేస్తే ఈయన పట్టుకొచ్చాడా అనుకుంటాడు. ఇదే మా హస్బెండ్కు ఎందుకో నన్ను ఎందుకు పట్టుకుపోయారు వీళ్ళు తెలుసుకుందామని చెప్పి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారంట. అదేంటంటే అతను కాపు బీసీ ఆయన కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ తోటి మురళి నువ్వేమనుకోను అంటే నేను ఒక విషయం ఈయన పోయి డైరెక్ట్ అడిగాడట అసలు నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది సార్ ఏం నేను ఏం తప్పు చేశాను అంటే నువ్వు కూర్చో మురళి నీకు అసలు విషయం చెప్తాను ఎర్రబెల్లి దయాకర్ రావే అరెస్ట్ చేయమన్నాడు. నేను ఒక రోజు ఉంచి మళ్ళీ నేను వచ్చినాక వదిలిపెట్టామని చెప్పాడు. అందుకని నేను ఒక రోజు ఉంచి ఆయన వచ్చినాక వదిలిపెట్టాము ఇది పరిస్థితి అంతే మా ప్రభావం మా యొక్క ప్రమేయం ఏం లేదని అప్పుడు ఈయన ఆలోచించాడు. ఓహో ఈయన పక్కన ఉంటే ఇట్లనే అనగదొక్కే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అరెస్ట్ చేయించాడు అప్పుడు? అదే ఈయన పబ్లిక్లో ఫేమ్ అవుతున్నాడని ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు మళ్ళీ వీడు కొంచెం ఎదిగితే మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా చెప్తాను దీని తర్వాత అయ్యా ఫేమ్ అయిపోతున్నాడు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైపోతుంది అనేటువంటి ఒక కసితోటి చేశాడు. చేసినాక ఈయన వెంటనే అందులోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక నెక్స్ట్ మండల ఎలక్షన్స్ జరుగుతాయి కదా అప్పుడు డ్రా తీశారు. ఈయనను కడియం శ్రీహరి ఇద్దరు ఉండే అప్పుడు ఈయనక మంత్రి పదవి లేదు కడియం శ్రీహరికే ఉండేది కదా మంత్రి. డ్రా తీస్తే ఏమొచ్చిందంటే జనరల్ వచ్చింది బీసీ. అప్పుడు మా హస్బెండ్కు అవకాశం ఉంది కదా తన ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్ళారు. మళ్ళీ నైట్ ఏం చేశారంటే డ్రాలు మార్చారు. డ్రా తీసి మళ్ళీ రిజర్వేషన్ మార్చారు. మార్చినప్పుడు బీసీ లేడీ వచ్చింది. మా హస్బెండ్ ఇంటికి వచ్చే వరకు నేను ఇట్లా వచ్చిందట అనగానే తను కొంచెం షాక్లోకి వెళ్ళారు. మళ్ళీ తెల్లారే వరకు కొంచెం సెట్ అయిపోయి అప్పుడు ఏమనుకున్నారంటే ఆహా నన్ను పద రాజకీయాల్లో ఎదగనీయకుండా చేస్తున్నారు కాబట్టి నా భార్యనైనా నేను గెలిపించుకుంటా అని ఆ విధంగా నన్ను బయటికి తీసుకురావడం జరిగింది.